మనం అనార్ ముందు నుంచి వెళ్తున్నాము. ఇందాక చూపించినా కదా అక్కడ వాటర్ ఎట్లయితే ఏ విధంగా వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినట్టు పైకి వచ్చినట్టయితే ఈ పండచెల్లో నుంచి వచ్చినటువంటి లైన్ ఇది ఇక్కడిగో. పైనుంచి ఎలాంటి నీళ్ళు కూడా రావట్లేదు ఇగో. ఇది కింద ఇందాక ఇట్లా పెడితే సౌండ్ వచ్చింది కదా, లొడలొడలో సౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలాంటి సౌండ్ రావట్లేదు ఇగో. పంట పొలం నుంచి అక్కడ ఎక్కడి నుంచి కూడా అక్కడ వాటర్ రావట్లేదు. ఇందాక చూసినా కదా కింద ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయో. ఇది పరిస్థితి. ఇప్పుడు నైట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళకి చూపించడం జరిగింది. మరి బయటికి ఎవరు వాళ్ళ సేఫ్టీ క్యాండిడేట్ అంట, పక్క ఊరు పిల్లగాడు కాబట్టి నీకు ఎలాంటి అతనితో ఎందుకు పోరాడని చెప్పి ఆయనతో మాట్లాడడం లేదు, మాట్లాడలేను. ఈ విధంగా ఉన్నవాసు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మూడు పరిశ్రమలు ఉన్నాయి. మూడు పరిశ్రమలు మాకు కంటికి నిండా నిద్ర లేకుండా మా ఆరోగ్యాలను ఖరాబ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నైట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసి రాలేరు. మరి వాళ్ళు వచ్చినందుకు ఈరోజు ఈ అనార్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ అవుట్లెట్ ద్వారా వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పైప్ లైన్ల ద్వారా బయటికి వాటర్ ఇప్పించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళకు చూపించడం జరిగింది. మరి వాళ్ళు వచ్చి ఇంకా మీదకని చూసి ఇది మాది కావని చెప్పి అంటున్నారు. వాళ్ళ పైన చూపించిన పైకిన ఒక చుక్క వాటర్ రావట్లేదు, అక్కడ నుంచి పరిశ్రమ పడట్లేదు. కిందనేమో మరి దానా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మోటార్లు బంద్ చేసి సౌండ్ కూడా ఉండి ఇప్పుడు ఇందాక మళ్ళీ సౌండ్ పెట్టినా సౌండ్ రావట్లేదు. ఫ్యూమ్స్ కూడా అదేవిధంగా మొత్తం ఫ్యూమ్స్ వదిలిపెట్టారు బయటికి. ఊర్లకేం కూడా చూసినాం ఆ వాసనకి ఇట్లా ఈ ఎంటకి నడ బాగా మెడ నరాలు లాగుతూ ఉన్నాయి. పెద్దలు మేమే ఇంత ఇబ్బంది పడుతుంటే చిన్నపిల్లల పరిస్థితి ఏంది? నేను చెప్తూనే ఉన్నా కదా మేము ఈ నిద్రలు వండుకున్న నిద్రలు చచ్చిపోయే విధంగా చేస్తట్టే ఉన్నారు వీళ్ళు. మొన్న భూపాలైంది అంతకుముందు గతంలో, మొన్నటికి మొన్న ఈ కొత్తగా ఏదో సాల్వెంట్ల ఫ్యాక్టరీ ఏదో అది కూడా పొల్యూషన్ నుంచి గ్యాస్ నుంచి ఇదైపోయిందని చెప్పి ఇలాంటి గ్యాసులు ఇస్తే మేము తెలందాక నిద్రలను చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా సార్ ఇప్పుడు రంగ సార్ మీరైతే ఇక్కడ అంతా ఏరియా చూసిన వాళ్ళే, మీరు వీళ్ళ పరిస్థితులను చూసిన వాళ్ళే, వీళ్ళని ఏ విధంగా కట్టడి చేయండి. మేము ఫ్యాక్టరీలు బంద్ చేయమంటలేము, బంద్ చేయడం మా తనం కూడా కాదు. మమ్మల్ని బతకనివ్వట్లే, ఇక్కడ నీళ్ళు ఇడుస్తారు, అక్కడ వాసన ఇడుస్తారు, ఊర్లో ఏ విధంగా బతకాలి? మేము 4,000 మంది జనాభా, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మూడు మండలాల నుంచి వచ్చినటువంటి పిల్లలు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఆ పిల్లలు కూడా ప్రతిరోజు వామిటింగ్ చేసుకోవడం, వివిధ పరిచయాలు వాడి చదువుకోలేదు, చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. పొద్దున్నదాకా తెలియదాకా తేడా లేకుండా ఈ యొక్క కాలుష్య జలాలు విష వాయువులను బయటకు వదిలి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జర పట్టించుకోండి సార్, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఆ యొక్క కట్టడి విధంగా చేయండి. మీరు ఏం చేస్తారు, వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారు మీద అయ్యగా?